తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది భారతదేశం మొత్తం సంబురాల్లో మునిగిపోయింది తెలుగు వాళ్ళ ఆనందానికైతే హద్దే లేదు అయితే దీని అంతటి వెనుక ఎవరున్నారు ఎవరి కష్టం వల్ల మనకు ఆస్కార్ వచ్చింది కీరవాణి కార్తికేయకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు నాటునాటు సాంగ్కు ఆస్కార్ రావడం వెనుక చాలా పెద్ద కష్టమే ఉంది ఈ సినిమాను ఆస్కార్ ఎంట్రీస్కు పంపింది ఇండియన్ గవర్నమెంట్ కాదు ఈ విషయం పొద్దుట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారు ఆస్కార్కు ఎనభై కోట్ల ఖర్చు పెట్టారని గత రెండు మూడు రోజులుగా గగ్గోలు పెడుతున్నారు అయితే ఈ కష్టం అంతా ఎవరిదంటే టోటల్ క్రెడిట్ గోస్టు కార్తికేయ త్రిబుల్ ఆర్ సినిమాను ఆస్కర్ నామినేషన్స్ కు పంపడం దగ్గర నుంచి అవార్డు వచ్చే వరకు పడ్డ ప్రతి చిన్న కష్టం కార్తికేయ ఎఫర్ట్సే అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి ఎమోషనల్ అవుతూ తాను కార్పెంటర్స్ అనే అమెరికన్ మ్యూజిషియన్ సంగీతం వింటూ పెరిగానని చెబుతూనే వారి పాటలోనే తాను రాజమౌళి కుటుంబం ఇక్కడికి వచ్చి ఆస్కర్ అవార్డు అందుకోవాలని కలగన్నామని అది ఇప్పుడు నిజమైందని చెప్పుకొచ్చారు ఆ తర్వాత రాజమౌళికి కానీ సినిమాలో నటించిన నటీనటులకు లేక పాడిన వారికో థ్యాంక్స్ చెప్తారు అనుకుంటు అదేది కాకుండా రాజమౌళి కుమారుడు కార్తికేయకు థ్యాంక్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది అసలు ఇలాంటి ఆస్కార్ వేదిక మీద కార్తికేయకు కీరవాణి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడని అందరూ చర్చించుకుంటున్నారు అదే ఆస్కార్ వెనుక జరిగిన కథ తెలుసుకోవడానికి దారితీసింది రాజమౌళి రమా దంపతుల కుమారుడే కార్తికేయ వాస్తవానికి కార్తికేయ రమా రాజమౌళి ఇద్దరికీ జన్మించలేదు రమాకు మొదటి వివాహం ద్వారా పుట్టిన కొడుకు కార్తికేయ రాజమౌళి రమను వివాహం చేసుకున్న తర్వాత తన సొంత బిడ్డలాగా అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ వచ్చారు కార్తికేయ త్రిబులార్ సినిమాకి ప్రొడక్షన్ విభాగంలో అన్ని తానే వ్యవహరించారు ఇండియాలో ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దాన్ని నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసినందుకు ప్రముఖ పాత్ర కూడా తానే పోషించాడు భారత్ తరపున అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో జనరల్ కేటగిరీలో ప్రైవేట్గా త్రిబులార్ను ఆస్కర్కి పంపే క్యాంపెనింగ్ చేసే అమెరికాలో ఈ సినిమాని కొన్న వేరియన్స్ ఫిలిమ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడంతో గోల్డెన్ గ్లోబ్ ఆ తర్వాత ఆస్కర్ అవార్డుల సైతం ఈ సినిమాలోని నాటు సాంగ్కు లభించాయి దీనికి కార్తికేయ చాలా కష్టపడ్డాడని టాక్ అందుకే కీరవాణి కార్తికేయకు అంత స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాడని అంటున్నారు